చంటి గారు మీకండి? నాకు అందరూ ఇష్టమే. ఒక్క ఒక్కొక్క హీరోలో ఒక్కొక్క క్యారెక్టర్ బాగుంటాయి. చిరంజీవి గారు ఏం చూసారు? కష్టపడే తత్వం. ఓకే, అంటే నేను విన్నది ఎందుకంటే ఆబ్వియస్లీ నేను సగం చిరంజీవితో ట్రావెల్ చేసినట్టే జబర్దస్త్లో. నాగబాబు గారు ఉన్నారంటే ఆ ఫ్యామిలీతో ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు చిరంజీవి గారి గురించి నేను అడిగినప్పుడు ఆయన చాలా చాలా విషయాలు చెప్పాడు. ఓకే, అంటే ఆయన కష్టపడ్డ రోజులు. ఆయన కష్టపడ్డ రోజులు అంటే ఆయన కష్టపడకపోతే ఈయనతో సహా ఎలా ఉండేవాళ్ళు అనేది కూడా ఈయన నాకు చెప్పారు. నాకు అంత అంటే నాకు అలా అనిపించిన అంటే ఒక మనిషి కష్టపడితే ఎలా ఉంటుంది అనేది ఆయన కష్టపడడం ఎలా అనేది చిరంజీవి గారిని చూసి నేర్చుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఫ్రాంక్నెస్, వేరే వాడు ఏది ఆలోచిస్తాడు నా గురించి అనేది విషయాలు పక్కన పెడతాం, ఫస్ట్ మన మనసులో ఏందో ముందు చెప్పేద్దాం అనేది ఆయన ఉద్దేశం. అది నాకు బాగా ఇష్టం. ఏదైనా డైరెక్ట్ అంటే చెప్పేద్దాం, ఏదైనా అయితే ముందుకెళ్ళి చూసుకుందాం, మనం తప్పు చేయనంత వరకు ఎవడు భయపడాల్సిన అవసరం లేదు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు అర్థమైన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయనలో, నాకు అది బాగా ఇష్టం ఆయనలో. దేనికైనా సరే రెడీ అని చెప్పేది అది ఆయన దృష్టిలో అది ఇష్టం. నాగబాబు గారు ఏం చూసారు? కేరింగ్. ఓకే, కేరింగ్ అంటే వీళ్ళతో పోల్చుకున్నట్లా కాదు, కానీ బాబు గారి విషయంలో ఏంటంటే నువ్వు పరిచయం ఏమనుకో, రోజు కలుస్తూ అట్లా అంటే మేము ట్రావెల్ 2013 నుంచి ఉంది కదా, 16 వరకు అట్లా వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే అందరి మీదకి ఆయనకి ఇష్టం పెరిగిపోయింది. రోజు కలిసేవాళ్ళు పొద్దున్న నుంచి, కేరింగ్ అనమాట. ఏ పాయింట్ వచ్చినా సరే నీకు ఏదన్నా అనిపిస్తే డైరెక్ట్గా వచ్చి నాకు చెప్పి, ఒకవేళ నాది నా మీద నీకు ఏమనిపించినా కూడా వచ్చి మొహమాటలు లేకుండా డోర్ కొట్టి నాకు చెప్పేశాను. ఇక కనీసం ఏంటంటే ఆయన అనే మాట ఏంటంటే చిన్నవాడా పెద్దవాడా అనే విషయం పక్కన పెట్టు, నువ్వు నేను ఆలోచించకపోయింది నువ్వు ఆలోచించవచ్చు, కనీసం నాకు ఆలోచించే అవకాశం నువ్వు నాకు ఇచ్చావు చెప్పిన తర్వాత. అది ఏంటంటే గివింగ్ రెస్పెక్ట్ కేరింగ్, మనవాడు అనుకుంటే కేర్ చేయడం అనేది ఆయన దగ్గర నుంచి తీసుకున్నాం.